నమస్తే టీవీ స్వాగతం నేను తాండవ ఏలేరు నదుల అనుసంధానంతో ప్రతిపాడు నియోజకవర్గ రైతాంగం కూడా ప్రయోజనం పొందనున్నారు తాండవ జలాశయం ద్వారా రౌతరపూడి మండలానికి సాగునీరు సరఫరా కావాల్సి ఉన్నప్పటికీ సరైన ప్రణాళికలు మృగ్యం కావడంతో శివారు ప్రాంతమైన ఈ ఏరియాకు సాగునీరు అందడం లేదు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పార్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ కృషితో రెండు నదుల అనుసంధానంతో రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఉడుంపట్టు ఈ నియోజకవర్గ రైతాంగం సాగునీటి సమస్య నుంచి గట్టెక్కనుంది తాండవా ఏలేరు నదుల అనుసంధానం తెరపైకి రావడంతో స్పందించిన ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ అలుపెరగని కృషితో తన భగీరథ ప్రయత్నం చేశారు పనిలో పురుషోత్తముడు అనిపించుకున్న పూర్ణచంద్రప్రసాద్ తాండవా ద్వారా గోదావరి జలాలను తన నియోజకవర్గ రైతాంగం ముంగిటికు తెచ్చే ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యారు గోదావరి జలాలను తాండవ కుడి కాల్వకు లిఫ్ట్ చేసి తద్వారా రావుతులపూడి శంకవరం మండలాలకు సేద్యపు నీరు అందించే పూర్ణచంద్రప్రసాద్ భగీరథ ప్రయత్నం ఫలించబోతుంది ఈ పథకం పనులు పూర్తయితే రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందనుంది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల తరఫున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటా ఉన్నా మరి రోజున ఈ తాండవ ప్రాంతంలో తాండవ ప్రాజెక్టు దగ్గర సందర్శనార్థం మరి పాకిరాపేట ఎమ్మెల్యే గారు మరి నేను తుని ఎమ్మెల్యే గారు పాకిరాపేట ఎమ్మెల్యే గారు మరి నర్సీపట్నం ఎమ్మెల్యే గారు రావడానికి ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా ఈ యొక్క తాండవాన్ని ఏలేర్ని అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి ఆయికట్టుని వృద్ధిలోకి తీసుకొస్తూ కొత్త అయికట్టుని నీరు ఇవ్వాలని ఆలోచనతో ఈ ఐదు వందల కోట్ల రూపాయలు మనకి ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ నర్సీపట్నంలో ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది నాకు నర్సీపట్నంలో ఇప్పుడు ఉన్నటువంటి యాభై వేల ఎకరానికి కూడా పరిపూర్ణంగా నీరు అందన పరిస్థితిలో ఈ రోజుని ఐదు వందల కోట్ల రూపాయల వల్ల కూడా రెండు పంటలకి నీరు అందే పరిస్థితి ఉందని నర్సీపట్నం ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అలాగే మా ప్రతిపాదన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంత తాండవా మీద ఆయకట్టేటువంటి ప్రాంతానికి కూడా రెండు పంటలు నీరు అందడానికి కూడా ఈ యొక్క స్కీమ్లో అవకాశాలు చిక్కినాయి అదే కాకుండా ఏలేరుని నిందులు అనుసంధానం చేయడం వల్ల నా ప్రాంతంలో మూడు ప్రాంతాల్లో లిఫ్ట్లు పెట్టి అచ్చింపేట రౌతులపూడి మండలం మన ములగపూడి శంఖవర మండలం అచ్చింపేట మరి ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామాల్లో లిఫ్ట్ పెట్టి మరి ఆ మెరక ప్రాంతమైనటువంటి మిగిలిపోయినటువంటి ఆయకట్టు మిగిలిపోయినటువంటి ప్రాంతం సుమారు ఐదు ఆరు వేల ఎకరానికి కూడా ఈ స్కీమ్ వల్ల మరి లబ్ధి చేకూరుతుందనే దాని మీద చాలా సంతోషిస్తూ ఉన్నాం అలాగే తుని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆయకట్టును కూడా మెరుగుపరిచి రెండు పంటలకి నీరు ఇవ్వడానికి కూడా ఈ ఐదు వందల కోట్ల రూపాయల స్కీమ్లోని కూడా మనకి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాం ఇప్పటిదాకా ఈ తాండవాన్ని కానీ ఏలేరుని కానీ గత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి విధానంలో పనులు తప్పితే అంత ముందు ప్రభుత్వాలు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా రైతుల పట్ల ఎక్కడ శ్రద్ధ చూపించలేదు నిర్లక్ష్య ధోరణతోనే అవలంబిస్తూ ఉన్నారు మరి ఒకప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రైతుకి వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం రైతుల పట్ల ఏం చేస్తున్నారని చూస్తూ ఉన్నాం రైతును ఆదుకోవాలని ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలు రైతుకి వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీములు కానీ ప్రవేశపెట్టి ప్రతి రైతు కూడా క్షేమంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి వారి కుటుంబాలన్నీ కూడా ఆదాయ వనరులు అవ్వాలని చెప్పి ఈ రోజున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మెరుగుపరిచి చేయడంలో భాగంగానే ఈ రోజున మన నర్సీపట్నంలో ఉన్నటువంటి తాండవ రిజర్వాయర్ని ప్రతిపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏలేరు రిజర్వాయర్ని కూడా అనుసంధానం చేసి రైతులకు పరిపూర్ణమైనటువంటి నీరిచ్చి రెండు పంటలకి పుష్కలంగా నీరు ఇవ్వాలని చేయడం జరిగింది త్వరలో మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధులవుతున్నామని కూడా తెలియపరచడం సంతోషిస్తూ ఉన్నాం నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిబ్బల్ క్లిక్ చేయండి